ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు సజీవుడు, ప్రతి ఒక్కరిని రక్షించగలిగిన మహాదేవుడు యేసు ప్రభు ఉన్నాడు. ఈ ఒక్క ఉదయ కాలంలో అనేకులు యొక్క సండే ప్రార్థనలో ఉన్నారు. ఇంకా కొందరు సిద్ధపాటు కలిగి వారి వారి యొక్క సంఘాల్లో ప్రభుని ఆరాధించుటకు సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ప్రతి సంఘాలకు, ప్రతి ఒక్క సేవకులకు ప్రత్యేక యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజును బట్టి దేవుడు అనేకులను విధి విధాలుగా కొన్ని కొన్ని పరిస్థితుల వల్లను దేవుడు వారిని మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు. ఇంకోటి ఏమంటే వాక్యం, దేవుడు మనకిచ్చిన వాక్యం. వాక్యము ఈ భూమి గతించిపోయినా కూడా, ఈ భూమిలో ఉన్న సమస్తము నశించిపోయినా కూడా వాక్యము స్థిరముగా ఉంటుందని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి వాక్యానికి విధేయులైన వారు ధన్యులు అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి మనము కూడా వాక్యానికి విధేయులై జీవించేవారుగా ఉందాము. వాక్యాన్ని మనం చేత పట్టుకొని, వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి విధేయత్వం అనేది మన క్రియలలో ఆయనకి చూపించేవారుగా ఉన్నాం. మనుషులు మనల్ని చూసేవారుగా ఉన్నాడు, దేవుడు మన ప్రతి నడవలకను గమనించేవాడుగా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునామంలో మీ అందరికీ నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క బైబిల్ మూవీస్ ప్రతి ఒక్కరూ, అనేకులు ఇంగ్లీష్ వచ్చేవారైతే కానీ ఇంగ్లీష్లో చూస్తూ ఉంటారు, కన్నడ వచ్చే వాళ్ళైతే కన్నడలో చూస్తూ ఉంటారు, తెలుగు వచ్చే వాళ్ళైతే తెలుగులో చూస్తూ ఉంటారు. కొన్ని చోట్ల బైబిల్ మూవీస్ మాత్రము అతి తక్కువగా చూడడానికి వీలు కాకున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న సినిమాలు, సీరియళ్ళు, కామెడీ వీడియో షోస్ అనేకవి కాల్సింది లోక సంబంధమైనటువి ఎక్కడ వెతికినా త్వరగా దొరుకుతాయి. కానీ బైబిల్కు సంబంధపట్టిన కొన్ని మూవీస్ కానీ లేదా సాంగ్స్ కానీ వీడియోస్ కానీ తక్కువగా దొరకడము జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బైబిల్లో ఉన్న ఆది కాండం నుంచి బట్టి ప్రకటన గ్రంథం వరకు అనేకుల జీవన చరిత్రను, అలాగనే యేసుక్రీస్తు ఎలాగే ఈ భూమి మీద జీవించాడో ఆ ఒక మూవీస్ కూడా తీయడం జరిగింది. అనేక సేవకులు ఎంతో ప్రయాసపడి వారి దగ్గర ఉన్న డబ్బులను ఖర్చు పెట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక అని వారంతయు దేవుని కొరకై వారు ప్రయాసపడుతున్నారు. కాబట్టి వారందరికీ నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగని ఇంగ్లీష్లో తీయబడిన కొన్ని సినిమాలు తెలుగులో మనము చూడాలని, అలాగనే అర్థం చేసుకోవాలి అక్కడ ఏ స్థితిలో ఏ ఒక్క జరిగిన పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నది. ఎందుకంటే తెలుగు వచ్చే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ ఉంటే కదా వారికి ఏది అర్థం కాదు. కాబట్టి దేవుని నామములో ప్రతి ఒక్కరికి అర్థగర్భితంగా కావాలని బైబిల్ కూడా, సత్యవేద గ్రంథం కూడా అనేక భాషల్లో ఉంది. కాబట్టి మనం చూసే ఒక వీడియోస్, మూవీస్ కూడా అనేక భాషల్లో తర్జుమా చేశారు, డబ్బింగ్ చేశారు. దేవనామంలో చేసిన ప్రతి ఒక్కరికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఒక్క బైబిల్ ఒక మూవీస్ను చూడండి. దేవుని యొక్క ప్రణాళిక మీ హృదయంలో ఏం పెట్టాడు అనేది మీరు గ్రహించండి. ఎందుకంటే వాక్యము రెండు వైపులా మొదలైన ఖడ్గము కాబట్టి ఆయన మనతో మూవీస్ ద్వారా, టెస్టిమనీస్ ద్వారా, వీడియోస్ ద్వారా, పాటల ద్వారా కూడా మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక బైబిల్ మూవీస్ను ప్రతి ఒక్కరు చూడండి. అలాగనే ఈ యొక్క పవర్ మెసేజ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కిందన్న ఒక కామెంట్ సెక్షన్లో మీరు ఒక కామెంట్ చేయండి. ఇంకా అనేక వీడియోస్ను, మూవీస్ను, అలాగే మెసేజెస్ను కూడా పెట్టడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే దేవుని మహిమపరచాలి మనము, అనేకులను మనము తెలియని వారము,
అలాగనే అనేక విషయాల కోసం మనము లైక్ చేసేవారుగా ఉంటాము. దేవుని విషయాలకు కాకుండా మనము దేవుని బిడ్డలము, దేవుడు మనందరూ నేర్చుకున్నాడు కాబట్టి మనము దేవుని యొక్క సేవకులకు వీడియోస్ని అలాగనే దేవుని యొక్క మూవీస్ బైబల్ మూవీస్ కొరకై మనం ప్రయాసపడదాము. మనకి ఏ మూవీస్ అయితే కావాలో ఆ మూవీస్ గురించి మనం కామెంట్ సెక్షన్లో పెడితే కన్నా దేవుడు మనకు అనుకూలంగా అలాంటి మూవీస్ను దయపాలిస్తాడు. మనం చూడగలం తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం ఇలాంటి మూవీస్ కూడా మనం చూడడానికి దేవుడు కృప చూపించాలని మేందుకుని మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుని నామంలో మీరందరూ ఆనందంతో సంతోషంతో జీవించాలని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.